Hello everyone, I am Dr.Mrudula, Senior Consultant, Fertility Expert, Ferty9 Hospital, Secunderabad Branch. So, ee roju nenu IVF lo ante test tube baby edaithe manamu general ga pelustamo andulo embryos ni genetic testing evariki avasaramo cheyadam anedi. So, asalu indulo em test chestaru embryos ki. So, ee test cheyadam valla use em untadi? ప్రెగ్నెన్సీ రేట్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను. సో ఈ ఎంబ్రియో టెస్టింగ్ అంటే దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు, పీజీటీ. సో అందరికీ అవసరం లేదు ఇది. చాలా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ వచ్చేసి రిక్రెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే ముందు రెండు కంటే ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అయినాయి, అది కూడా మోస్ట్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంటే 12 weeks లోపే హార్ట్ బీట్ రాకపోవడము లేదంటే హార్ట్ బీట్ వచ్చి ఆగిపోవడము. సో ఇట్లాంటి కారణాలతోటి అబార్షన్స్ అయినాయి. తర్వాత ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఫీమేల్ ఏజ్ అంటే మోర్ దెన్ 40 ఇయర్స్ ఉంది అంటే అందరికీ అడ్వైస్ చేస్తాము ఎంబ్రియో టెస్టింగ్ అనేది. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ బేబీలో అంటే ఎంబ్రియో లోపల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతూ ఉంటాయి ఫీమేల్ ఏజ్ పెరిగిన కొద్దీ. సో 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ పీజీటీ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఇంకొక ఇండికేషన్ వచ్చి ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ముందు బేబీస్ కానివ్వండి, ఒక కపుల్ వచ్చారు వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు, ఆ బేబీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది ఫ్యామిలీ హిస్టరీలో అంటే కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందా లేదా ఎంబ్రియోలో అనేది టెస్ట్ చేసి, ఏదైతే ఎంబ్రియోకి ఆ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది ఇంకొక ఇండికేషన్. సో కొంతమందికి ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీయే రాదు, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు, 3 టైమ్స్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ప్రెగ్నెన్సీ రాలేదు, అసలు ఎంబ్రియోస్ చాలా బాగున్నాయి ఫిజికల్గా గ్రేడ్ చేసినప్పుడు, కానీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, ఇంప్లాంట్ అవ్వట్లేదు ఎంబ్రియోస్ అన్న వాళ్ళకి కూడా, ఎంబ్రియోలు జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇంప్లాంట్ అవ్వట్లేదా అని తెలుసుకోవడానికి ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు ట్రాన్స్ఫర్ చేసిన ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి. సో ఇవి దీనికి ఇండికేషన్స్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్కి. సో ఇందులో ఏం టెస్ట్ చేస్తారు అసలు ఎంబ్రియోస్కి అంటే, ఒకటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అంటారు, పీజీటీఏ. ఇందులో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎంబ్రియోకి అనేది మాత్రమే టెస్ట్ చేస్తారు. అంటే మేజర్ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇందులో అయితే జీన్స్ అనేది అన్ని మన జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో, ఈ క్రోమోజోమ్స్ ఇన్ని స్పెసిఫిక్ నంబర్ ఉండాలి, అవి ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. దీన్ని క్యారియోటైపింగ్ అంటాం. సో ఓన్లీ క్రోమోజోమ్ టెస్ట్ చేస్తే పీజీటీఏ అంటారు. ఇది ఎవరికి అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నేను చెప్పాను 40 ఇయర్స్ ఉంది, సో వాళ్ళకి ఎప్పుడైతే ఎంబ్రియో టెస్ట్ చేస్తామో ఈ పీజీటీఏనే అడ్వైస్ చేస్తాం. అండ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ప్రెగ్నెన్సీ రావట్లేదు ట్రాన్స్ఫర్ చేసిన వీళ్ళకి కూడా పీజీటీఏనే చేస్తాం, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి. సో ఇంకొకటి వచ్చి పీజీటీఎం అంటే మోనోజెనిక్ డిజార్డర్, అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమంది ఫ్యామిలీలో, చెప్పాను కదా జీన్ డిఫెక్ట్స్ ఏదైనా డయాగ్నోస్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్గా ప్రెగ్నెన్సీలో కానివ్వండి, లేదంటే కపుల్లో ఎవరికైనా ఉంది జెనెటిక్ ప్రాబ్లం ఏదైనా అన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఎంబ్రియోలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి పీజీటీఎం చేస్తాం. కొంతమందికి పీజీటీఎస్ఆర్ అంటాం, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, అంటే క్రోమోజోమ్స్ నెంబర్ బాగానే ఉండొచ్చు కానీ ఆ స్ట్రక్చర్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉండొచ్చు, రీఅరేంజ్మెంట్స్ ఉండొచ్చు, ట్రాన్స్లొకేషన్స్ ఉండొచ్చు, ఒక దగ్గర ఉండాల్సింది ఇంకొక క్రోమోజోమ్కి అనుకొని ఉండొచ్చు, దాన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ కోసం టెస్ట్ చేస్తాం. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎంబ్రియో టెస్టింగ్. సో ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి, ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎంత ఉంటుంది అనేది చాలామందికి డౌట్. అంటే 100% నార్మల్గా వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ, 100% బేబీ నార్మల్గా ఉంటారా అంటే 100% అనేది ఉండదు, బికాస్ చాలా టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, మనం అన్నీ టెస్ట్ చేయలేము. సో కానీ టెస్ట్ చేయకుండా పెట్టినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరికైతే
ఈ టెస్ట్ చేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము, వాళ్ళకి 70 to 75% ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుంది. అది టెస్ట్ చేయకుండా పెట్టినప్పుడు అయితే మనకి 50 to 60% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రేట్ ఆబ్వియస్గా పెరుగుతుంది కానీ 100% కాదు. సో అది తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఒకసారి అన్యూప్లాయిడిక్ టెస్ట్ చేసి మనము నార్మల్గా క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియో పెట్టినా కూడా 100% జెయిన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయని మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ క్రోమోజోమ్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నాం కాబట్టి, అన్ని జీన్స్ టెస్ట్ చేయట్లేదు కాబట్టి, మనకి జీన్ డిఫెక్ట్స్ అన్నీ మనం రూల్ అవుట్ చేయట్లేదు కాబట్టి 100% వీ కెనాట్ గ్యారంటీ ఈ బేబీ నార్మల్గా అన్ని జీన్స్ బాగున్నాయని మనం గ్యారంటీ ఇవ్వలేము. బట్ కంపేర్ టు టెస్ట్ లేకుండా చేసిన దానికి దీనికి మాత్రం ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఎవరికైనా మీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ లేదంటే ముందు ప్రెగ్నెన్సీలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మీరు వచ్చి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర అడ్వైస్ చేసుకోండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ద్వారా మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.